Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. DL Ravindra Reddy ki akkada doors close. Ummadi Kadapa jillalo senior nayakudu Ummadi rashtrani paripalinchina Congress party lo ayana mata oka veda vakkula chalamanayyedi. Rajakeeyam cheyadamlo ditta kani kalam kalisaraledu. అంతటి రాజకీయ నేత కూడా కొన్నాళ్లు కనుమరుగు కావాల్సి వచ్చింది. మళ్లీ వెలుగులోకి రావాలనుకుంటున్న సమయంలో ఎటు పయనించాలో అర్థం కాని అయోమయ స్థితి. ఆయనే డాక్టర్ దుగ్గిరెడ్డి, లక్ష్మీరెడ్డి, రవీంద్రారెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి అనే ఎక్కువగా పిలుస్తారు. కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గం డిఎల్కు పెట్టని కోట. 1978 నుంచి 2009 వరకు వరుసగా జరిగిన ఎన్నికలలో ఆయన 6 సార్లు ఘన విజయాలు సాధించారు. 2 సార్లు మాత్రం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన సిట్టిపల్లి రఘురామిరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఆదరణ లేకపోవడంతో ఆయన కూడా అజ్ఞాతవాసం పాటించాల్సి వచ్చింది. 2014, 2019 రెండు ఎన్నికల్లో మైదుకూరు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన సిట్టిపల్లి రఘురామిరెడ్డి విజయం సాధించారు. ఇక్కడ ఎవరు విజయం సాధించాలన్నా డిఎల్ మద్దతు ఉండాల్సిందే. అంతగా ఈ నియోజకవర్గంతో ఆయన అనుబంధం పెనవేసుకుపోయింది. మైదుకూరు అంటే డిఎల్, డిఎల్ రవీంద్రారెడ్డి అంటే మైదుకూరు. ప్రస్తుతం రాజకీయంగా తన ఉనికిని చాటుకోవాలనే యోచనతో ఉన్న డిఎల్ రవీంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీలోకి రావడానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే ఇక్కడ ఆ పార్టీకి బలమైన అభ్యర్థిగా పుట్ట సుధాకర్ యాదవ్ ఉన్నారు. వరుసగా 2 ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారు. ఒకవేళ తన కుమారుడికి నరసరావుపేట ఎంపీ టికెట్ ఇస్తే తాను ఇక్కడ పోటీ నుంచి తప్పుకోమంటే శిరస వహిస్తానని అధిష్టానానికి చెప్పారు. అంతేకాకుండా వరుసగా 3 సార్లు ఎన్నికలలో ఓటమి పాలైన వారికి టికెట్లు ఇచ్చేది లేదని మహానాడులోనే ప్రకటించారు. 2019 ఎన్నికలకు ముందు డిఎల్ వైసీపీ అభ్యర్థికి మద్దతు పలికారు. ఆ తర్వాత కూడా అధిష్టానం దగ్గర గుర్తింపు దక్కలేదు. కడప జిల్లాలో సీనియర్ రాజకీయవేత్తగా ఉన్న తనను కాదని బద్వేలుకు చెందిన గోవిందరెడ్డికి, ప్రొద్దుటూరుకు చెందిన రమేష్ యాదవ్కు ఎమ్మెల్సీ పదవులు దక్కడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. కొంతకాలం ఓపిక పట్టినప్పటికీ వైసీపీలో తనకు భవిష్యత్తు లేదని ఆయనకు అర్థమైంది. వివేక హత్య కేసులో నిందితులెవరో జగన్కు తెలిసినని, రానున్న ఎన్నికలలో ఆయన ఓటమి పాలవుతారని వ్యాఖ్యానించారు. రాజకీయంగా తన ఉనికిని చాటుకోవాలనే యోచనతో ఉన్న డిఎల్ తెలుగుదేశం పార్టీతో రాయబారం నడిపారు. ఇక్కడ బలమైన బీసీ అభ్యర్థిగా పుట్ట ఉండడంతో చంద్రబాబు డోలాయమనంలో పడ్డారు. కడప జిల్లాకు సంబంధించి ఇటీవల తాను నిర్వహించుకున్న సర్వేలో డిఎల్ రవీంద్రారెడ్డి అభ్యర్థి అయితే పార్టీ విజయం ఖాయమని వచ్చింది. ప్రస్తుతం అధికారికంగా డిఎల్ టీడీపీలకు రాలేదు. భవిష్యత్తులో వస్తారని ఆయన అనుయాయులు చెబుతున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.